ప్రాణతో మారుమోగిపోతుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు మిగిలింది కేవలం 11 రోజులు మాత్రమే. అక్కడ అయోధ్యలో కూడా పనులు చక్కచక్కా సాగుతున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మిగిలిన 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వేద పండితులు క్రమం తప్పకుండా చేసే దేవత ఉపాసన చేస్తానని శుక్రవారం ప్రకటించారు. ఈ 11 రోజుల పాటు ఆయన ఉపవాసంతో పాటు హిందువులు నిష్ఠగా కొలిచే రామాలయాన్ని దర్శించుకుంటారు. ప్రధాని 11 రోజుల కార్యక్రమాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రజలంతా రామనామ స్మరణంలో మునిగిపోయారు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు మిగిలింది కేవలం 11 రోజులు మాత్రమే. ఇక ప్రధానమంత్రి కూడా ఈ 11 రోజుల పాటు నిష్ఠగా ఉపవాసాలు చేస్తూ దేవతోపాస చేస్తానని శుక్రవారం నాడు ప్రకటించారు. కాగా ప్రధాని మోదీ నాసిక్లోని పంచవటిని సందర్శించారు. రాముడి వనవాసం కోసం అయోధ్య నుంచి నాసిక్ వచ్చి 14 సంవత్సరాల వనవాసం అక్కడే గడిపారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. మోదీ కూడా నాసిక్లోని దామ్ పంచవటి నుంచి తన 11 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక పంచవటి విషయానికొస్తే వనవాసం సమయంలో శ్రీరాముడు ఎక్కువ కాలం ఇక్కడే గడిపారని చెబుతారని ప్రధాని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ఆడియో మెసేజ్లు విడుదల చేశారు. తన నాసిక్ పర్యటనలో భాగంగా శ్రీకాలరామ్ మందిర్ను కూడా విచ్చేస్తారని చెప్పారు. ఆ దేవాలయం కూడా పంచవటి ప్రాంతంలోనే ఉంది. ప్రత్యేకంగా రాముడి కోసం నిర్మించబడింది. అయోధ్యలో రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 11 రోజులే మిగిలి ఉంది. ఈ శుభ సందర్భాన్ని తాను కళ్లారా చూస్తున్నందుకు తనకు తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నానని ప్రధాని అన్నారు. ఇది ఊహించని అనుభవమని, ఓవైపు సంతోషం, మరోవైపు ఎమోషనల్గా ఉన్నానని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ప్రస్తావించారు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా తాను భావోద్వేగానికి గురవుతున్నానని, తన భక్తి మార్గంలో ఇది కొత్త అనుభూతి అని ప్రధాని అన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠకు భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని భగవంతుడు తనను కోరాడని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ 11 రోజుల పాటు తాను దేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసుకుంటూ గడుపుతానని, దీనికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిపించడం అతిపెద్ద బాధ్యత అని మోదీ అన్నారు. మన గ్రంథాలయాలు కూడా దేవుడి కోసం యాగాలు చెయ్యాలని చెబుతుంటాయి. దేవుడిని నిష్ఠగా పూజించాలంటే కఠిన నిబంధనలు పాటిస్తూ ఉపవాసాలుండాలని అన్నారు. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తాను కూడా ఉపవాసాలుంటూ రాములవారి సన్నిధిలో ధ్యానం చేస్తానని ప్రధాని ఎక్స్లో ప్రస్తావించారు. ఈరోజు నుంచి అంటే శుక్రవారం నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసుకుంటూ నిష్ఠగా ఉపవాసాలుంటారని అన్నారు. హిందువుల గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తం, జాగరణ, ప్రార్థనలతో పాటు తేలికపాటి ఆహారం తీసుకుంటారని ప్రధాని తన ఎక్స్లో ప్రస్తావించారు. కాగా ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నేతృత్వం వహిస్తారు. ఇక అయోధ్యలో పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇక్కడి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి వీవీఐపీలతో పాటు ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులొస్తున్నారు. అయితే ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఈ నెల 16 నుంచి వేద పండితులు హోమాలు నిర్వహిస్తారు. వారణాసి నుంచి వేద పండితులు లక్ష్మీకాంత్ దీక్షిత్ అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ సందర్భంగా 1008 హుండీ మహాయాగాలను కూడా నిర్వహిస్తారు. వేలాది భక్తులకు భోజనం పెడతారు. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి వచ్చే భక్తుల కోసం నగరంలో పలుచోట్ల టెంట్లు వేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్టు అధికారుల సమాచారం ప్రకారం సుమారు 10,000 మంది వరకు అతిథులకు ఆహ్వానాలు పలికామని చెప్పారు. ఇక
ఇక స్థానిక అధికారులు కూడా శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడే కొద్దీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయోధ్యకు పెద్ద ఎత్తున భక్తులొచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. ఎక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అదే సమయంలో భద్రతను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అయోధ్య మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా ఒక రకమైన భక్తి భావనలో మునిగిపోతున్నారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.